వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేని తమిళ స్టార్ హీరో విక్రమ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2003లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సామి సినిమాకు సీక్వెల్ గా సామి 2 సినిమా చేశారు. సూర్యతో సింగం వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం విక్రమ్ కి ఎలాంటి ఫలితాన్ని అందించిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, డీసీపీ అరుణస్వామి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని రక్షించడానికి తప్పిస్తుంటాడు. ఈ నేపథ్యంలో పెరుమాళ్ పిచ్చయ్య హత్య జరగడంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడటం కోసం అరుణస్వామి అక్కడికి వెళ్తాడు. మరోవైపు పెరుమాళ్ చనిపోవడంతో అతని కొడుకు రావణ పిచ్చయ్య తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంటాడు. శ్రీలంక నుంచి వచ్చిన అతను ఇండియాలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. అసలు పెరుమాళ్ పిచ్చయ్యని ఎవరు చంపారు? రామస్వామి ఎవరు? అతనికి డీసీపీ అరుణస్వామికి సంబంధం ఏంటి? మధ్యలో కీర్తి ఎవరు? రవణ పిచ్చయ్య అరుణస్వామి ఎలా అంతమొందించాడు? ఇలాంటి అన్ని విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు రకాల పాత్రల్లో పాత్రకి తగ్గ మాడ్యులేషన్తో మెప్పించాడు. కీర్తి సురేష్ ఉన్నది తక్కువే అయినా అలరించింది. ఇక బాబీ సింహ తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు. కొత్తది పెద్దగా ఏమీ లేదు. ఐశ్వర్య రాజేష్ ఉన్నంతలో ఓకే, మిగతా వారు పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, ఓ కమర్షియల్ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులు ఇందులో ఉన్నా ఆ స్థాయిని డైరెక్టర్ హరి చూపించలేదనిపిస్తుంది. దేవిశ్రీ మ్యూజిక్ బాగుంది, వెంకటేష్ అగురాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలాన్ని చేకూరుస్తుంది. విటి విజయం తన కత్తెరకు కొంచెం పని చెప్పాల్సి ఉంది. ఒకసారి సినిమాను మొత్తం విశ్లేషించుకుంటే, మొదటి సగభాగం డీసీపీ లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడంతో సినిమా వేగంగా సాగిపోతుంది. ఇక ద్వితీయార్థంలో విలన్ ప్రతీకారం తీర్చుకోవడం కనిపిస్తుంది. దర్శకుడు కమర్షియల్ పరంగా బాగా రాసుకున్నా అక్కడక్కడ లాజిక్ అందని సీన్లు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. పాటలు పెద్దగా ఉండవు, కామెడీ కూడా లేదు. ఈ సినిమాకు పెద్దగా అది అవసరం కూడా లేదు. మొత్తంగా చూస్తే మొదటి భాగం స్థాయిని ఈ సీక్వెల్ అందుకోలేదనే చెప్పొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.